కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోజు రోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూనే సామాన్యుడిపై భారం మోపుతున్నారని ప్రశ్నించే ప్రతిపక్షాలను అరెస్టులు చేసి గొంతు నొక్కుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతో కాంగ్రెస్ పార్టీ రాజ్భవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపు ఇవ్వగా రాజ్భవన్ కు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను చిన్నశంకరంపేట పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతురాజు రమణ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదల నడ్డి విరిచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు వంట నూనెలు నిత్యావసర సరుకులు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. పేదల పక్షాన పోరాటం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ముందుంటుందని వారు తెలిపారు. ప్రశ్నించే వారిని అక్రమ అరెస్టులు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు నిత్యావసర సరుకులు తగ్గించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనల కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతురాజు రమణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శివకుమార్ తో పాటు వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేడు ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి నిరసన తెలియజేసుకునేటువంటి హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, అటువంటి హక్కులను కళ రాస్తూ మరి ముఖ్యమంత్రి గారు ఇవాళ మమ్మల్ని రాజ్భవన్ ముట్టడికి పెట్రోల్ డీజిల్ ధరలకు అయితే విపరీతంగా పెంచుతూ ఉన్నారో దానికి నిరసనగా రాజ్భవన్ ముట్టడి చేయడానికి వాళ్ళు వెళ్తుంటే పొద్దున్నే తీసుకొచ్చి మరి శంకరంపేట పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఆయన కూడా తెలంగాణ గురించి మరి పోరాటం చేసినప్పుడు మరి ఎన్నో ధర్నాలు చేయాలి, ఈయన మాత్రం ధర్నాలు చేయాలి. ఎప్పుడైనా ఈయన ఫామ్ హౌస్లో ఉన్నాడు వాళ్ళ కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు రాష్ట్ర రోగులు కానీ ధర్నాలు కానీ చేయడం జరిగింది. కానీ ఈయనకి నిరసన తెలియడం కానీ మరి సాధి హక్కులు సాధన కోసం పోరాటం చేయడం కానీ అసలు ముఖ్యమంత్రి గారు తెలియదు, కేవలం కూర్చొని స్టేట్మెంట్లు ఇవ్వడమే తప్ప ఆయన బయటకు వచ్చేసిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. మరి మేము ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా ధరలు ఏదైతే డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుతూ దానికి నిరసనంగా రాజ్భవన్ ముట్టడికి బయలుదేరుతూ ఉంటే మరి పోలీసులతో బలవంతంగా తీసుకొచ్చి మమ్మల్ని శంకరంపేట పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేయడం చాలా దారుణమైన విషయం. అదేవిధంగా మరి ఇన్ని రోజుల నుంచి మరి అక్కడ ప్రధానమంత్రి గారు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ ప్రజల నడి విరుస్తున్న బీద ప్రజల మీద చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంది. మేము ఇన్ని ధర్నాలు చేసి నిరసన కార్యక్రమాలు చేస్తుంటే కూడా మళ్ళీ వాళ్ళు కంపెనీల వాళ్ళు పెద్ద ఎత్తున మళ్ళీ రేట్లు పెంచడం జరుగుతూనే ఉంది. మరి ఇది కంపెనీల వాళ్ళతో కుమ్మక్క అయ్యి వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని వీళ్ళ పార్టీ ఫండ్ జమ చేసుకోవడానికే వాళ్ళు ప్రయాణిస్తున్నారు తప్ప బీద ప్రజల కష్టాలు వాళ్ళకు దృష్టిలో వస్తలేవు. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రం నుంచి మరి కేంద్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోవడం కన్నా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కూడా ఉంది, ట్యాక్సులు మాఫ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మరి నిజంగా బీద